కింది సమీకరణాలను సాధించండి. ఎక్స్ పవర్ 4 మైనస్ 1 ఇస్ ఈక్వల్ 0. సో మనం ఎలా సాధిద్దాము, ముందు ఎక్స్ పవర్ 4 ఇస్ ఈక్వల్ 1 అని తీసుకుందాం. 1 అంటే ఏంటి, మనకి ఈ సంఖ్యల సంఖ్యలో 1 అని ఎలా తీసుకుంటాం తీసుకొని, అలాంటి తర్వాత ఎక్స్ ఇస్ ఈక్వల్ టు తీసుకుంటా, ఎక్స్ అనేది అటువైపు వెళ్తే 1/4 అవుతుంది. దాన్ని బేస్ చేసుకొని మనం సమ్ చేద్దాము. సో ముందు వాట్ ఈస్ గివెన్, సమ్లో ఏమి ఇచ్చారు, గివెన్ దట్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. కాబట్టి ఎక్స్ పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. సో ఇక్కడ మనం ఆ 1ని ఎలా రాసుకోవాలి, 1 అంటే ఏంటి, కాస్ 0 ప్లస్ ఐ సైన్ 0. కాస్ 0 అంటే 1 కదా, సో కాస్ 0 ప్లస్ ఐ సైన్ 0 అని రాసుకుంటాము. అట్లానే మనకి ఎప్పుడైతే మనం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అని తీసుకుంటామో, ఎక్స్ అంటే ఎంత, ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్ టు కాస్ 0 ప్లస్ ఐ సైన్ 0 అయితే, దిస్ ఇంప్లైస్ మనం దీన్ని ఏం రాసుకుందాం, కాస్ ఆఫ్ కాస్ 0 వాల్యూని ఎలా రాసుకోవచ్చు, కాస్ ఆఫ్ 2k పై ప్లస్ ఐ సైన్ 2k పైగా రాసుకుంటాం అనమాట. కాస్ 2k పై ప్లస్ ఐ సైన్ 2k పైగా రాసుకుందాం. ఓకే, సో ఇలా రాసుకున్నాక ఇప్పుడు ఎక్స్ అనేది ఏమవుతుంది, ఇటువైపు వస్తే హోల్ పవర్ ఆఫ్ 1/4 అవుతుంది. కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ 2k పై ప్లస్ ఐ సైన్ 2k పై హోల్ టు ద పవర్ ఆఫ్ 1/4 అవుతుంది. సో మనకి తెలిసిన విషయం ఇది, కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా హోల్ టు ద పవర్ ఆఫ్ ఎన్నంటే కాస్ ఎన్ టీటా ప్లస్ ఐ సైన్ ఎన్ టీటా అవుతుంది. ఓకే, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ 2k పై బై 2 అవుతుంది. సిస్ అనమాట, దీన్ని కాస్ కే పై బై 2 ప్లస్ ఐ సైన్ కే పై బై 2 అవుతుంది. సో మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే, సిస్ అని రాసుకుంటాము, సిస్ కే పై బై 2. సో కే అనే వాల్యూ 0 1 2 3 అని తీసుకుంటాము. ఓకే, సో కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా అని మనం సిస్ అంటాం కాబట్టి సిస్ ఆఫ్ ఈ 4ని ఇక్కడ మనం అప్లై చేసుకున్నాం, క్యాన్సిల్ అయిపోయింది. సో సిస్ ఆఫ్ కే పై బై 2 అవుతుంది, విచ్ ఇస్ ఈక్వల్ టు మనం దీన్ని ఎలా రాసుకుంటామంటే, దిస్ కెన్ బి రిటన్ యాజ్ కాస్ 0 ప్లస్ ఐ సైన్ 0గా రాసుకోవచ్చు. ఎప్పుడైతే మనం కే వాల్యూస్ని మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వస్తామో, కే వాల్యూ 0 1 2 3 సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వచ్చినప్పుడు మనకి ఎక్స్ పవర్ 4 ఉంది కాబట్టి మనకి 4 రూట్స్ రావాలి. సో మనం 0 పెట్టినప్పుడు ఆటోమేటిక్గా 0 అయిపోతుంది, కాస్ 0 ప్లస్ ఐ సైన్ 0 అవుతుంది. అలానే ఇంకొకటి ఏమొస్తుంది, కాస్ పై ప్లస్ ఐ సైన్ పై. అట్లానే ఇంకొకటి 1 పెడితే కాస్ ఆఫ్ పై బై 2 ప్లస్ ఐ సైన్ పై బై 2. అట్లానే కాస్ ఆఫ్ 3π బై 2 ప్లస్ ఐ సైన్ 3π బై 2 వస్తుంది. ఉట్స్ కే ఈజ్ ఈక్వల్ టు 0, ఒకసారి 1, ఒకసారి 2, ఒకసారి 3 పెడితే మనకి వాల్యూస్ అన్నీ వస్తాయి. ఫస్ట్ 0 పెట్టండి, తర్వాత 1 పెట్టండి, 2 పెట్టండి, 3 పెట్టండి. 3 పెడితే 3π బై 2 అవుతుంది. ఓకే, ఈ వాల్యూస్కి అన్నిటికీ మనకి రూట్స్ తెలుసు, 1. అట్లానే ఇది వచ్చేసి ఐ అవుతుంది. పై బై 2 అంటే మీకు తెలుసు కదా ఎంత, మైనస్ ఆఫ్ 1. అట్లానే ఇది మైనస్ ఆఫ్ ఐ అవుతుంది. అంటే ఇక్కడ మనకి టోటల్లీ 4 రూట్స్ వచ్చినాయి, అంటే ప్లస్ ఆర్ మైనస్ 1 వచ్చింది, ప్లస్ ఆర్ మైనస్ ఐ వచ్చింది. ఇది వీటి యొక్క సమీకరణాన్ని సాధించినప్పుడు వీటికి వచ్చినటువంటి 4 మూలాలు అనమాట. ఓకే, కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటాగా రాసుకుని 2k పై ప్లస్ ఐ సైన్ 2k పై. సో మనం డివైడ్ చేసాము బై 4 సిస్గా రాసుకొని 0 1 2 3 విలువలను కనుక మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే, ఎక్కడైతే కే ఉందో అక్కడ 0 పెట్టుకోవాలి, 1 పెట్టుకోవాలి, 2 3 పెడితే మనకి 4 మూలాలు వచ్చినాయి. 1 ప్లస్ ఆర్ మైనస్ 1 అవుతుంది, ఇది ప్లస్ ఆర్ మైనస్ ఐ అవుతుంది. అట్లానే మనం ఎక్స్ పవర్ పై ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ 0 ఉంది, దీన్ని కూడా మనం ఇలానే రాసుకుంటాము. సో ఫస్ట్ వాట్ ఈస్ గివెన్ దట్ ఎక్స్ టు పవర్ ఆఫ్ 5 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0గా రాసుకోండి. ఆటోమేటిక్గా మీకు ఎక్స్ టు పవర్ ఆఫ్ 5 ఈజ్ ఈక్వల్ మైనస్ 1. మైనస్ 1ని ఎలా రాసుకోవాలి, కాస్ పై ప్లస్ ఐ సైన్ పై అని రాసుకుంటారు. పై అంటే 180 డిగ్రీస్, ఇక్కడ మైనస్ 1 అవుతుంది. కాస్ ఆఫ్ పై ప్లస్ ఐ సైన్ పై అని రాసుకోవాలి. సేమ్ ఇక్కడ మనం 4 తీసుకున్నప్పుడు ఎలా చేసామో ఆల్మోస్ట్ దీనికి కూడా ఇదే మోడల్ వర్తిస్తుంది. కాస్ ఆఫ్ 2k పై ప్లస్ 1 ఐ సైన్ 2k పై ప్లస్ 1. సో ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ 2k పై ప్లస్ 1 హోల్ పవర్ ప్లస్ ఐ సైన్ 2k పై ప్లస్ 1 హోల్ టు ద పవర్ ఆఫ్ 1/5 అవుతుంది. సో
which is equal to whole power of 1 by 5 and raskovali. So din value em avutundante, which is equal to sys 2k pi plus 1 by 5 into pi. ఇక్కడ కూడా మన పైకి పై ఈజ్ ఈక్వల్ టు పవర్ ఫైవ్ ఉంది కాబట్టి మనం ఫోర్ రూట్స్ రాసుకోవాలి. 1, 2, 3, 4, 5 వాల్యూస్ అవుతాయి అన్నమాట. సో ఇవన్నీ కనుక మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వస్తుంటే మనకి విల్ గెట్ ద రూట్స్ ఆఫ్ దట్ ఈక్వేషన్ అది. సో టోటల్లీ విల్ గెట్ దట్ ఫైనల్ ఆన్సర్ అన్నమాట.